ఎన్కౌంటర్లో ఐదుగురు మావోయిస్టుల మృతి. మహారాష్ట్రలోని గచ్చిరోలి జిల్లాలో సోమవారం సాయంత్రం భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఇందులో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు, ఒక జవాన్ తీవ్రంగా గాయపడ్డాడంట. రైట్, ఇక విద్వేషాలు రెచ్చగొడితే ఊరుకోం. కొంతమంది ఉన్మాదంతో అరే నిన్న మొన్న ఏంది అది ఏం బాబా ఇటు తిరిగేగా బట్టలు లేకుంటా ఏం బాబా అరే అవును పేరుంది అవును అఘోరానా అఘోరా 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 అఘోరనో ఏమో మరి మనదిలో ఇప్పుడు యొక్క ఈ యూట్యూబ్ ఛానల్ అందరు ఇంటర్వ్యూ చేసి అఘోరకు బట్టలు వేసి తోలిచ్చిరా అవతలి. నేను ఒకటి చెప్తా ఉన్నా, ఆ అఘోరా చేసేట్టు నేను రెండు మూడు ఎవరు నాకు పంపితే చూసిన అఘోరి బాబా ఆయన ఇక్కడ శ్మశానంలో కూర్చొని ఇంటర్వ్యూ ఇస్తుండు. ఇంటర్వ్యూ ఇచ్చుకుంటే ఏమన్నాడంటే, అసలు మేము ఎవరికి కీడు తలపెట్టము, మేము ఏమీ చేయము అని ఆ ఇంటర్వ్యూలో పాపం ఆయనకి శవాలు కాలుస్తే శవాలను తింటాం కాల్చుకొని తింటాం ఇవన్నీ చెప్పారు. చెప్పిన తర్వాత ఓకే మంచిగా ఉంది, మేము ఎవరికి హాని చేయము, అఘోరలో మాట్లాడడం మానవాళికి హాని చేయమని. ఇంకొక ఇంటర్వ్యూలా ఒక్కని కూడా ఇడిచిపెట్టా ఇంకో ఇంటర్వ్యూలా ఇంకో వీడియో చదువుకున్న వాటి నేను చదువుకోలేం కా అసలు ఒక్కని కూడా వదిలిపెట్టా అని చెప్పాను అంటుంది. అయితే అందులో రకరకాల ప్రశ్నలు మళ్ళా శ్రోతల నుంచి, అమ్మ నీకు సెల్ ఫోన్ ఎందుకు అని ఒక ఆయన ఏం చేసిండు, వాళ్ళ ఇంటికి పోయిండు, వాళ్ళ అమ్మ నాయన దగ్గరికి పోయిండు. మొత్తం ఇలా ఇప్పుడు అఘోరి ఏమో మానవ మాంసాన్ని తిట్టి అఘోరిని తిన్న యూట్యూబ్ ఛానల్ నిన్నమాట అఘోరిని తిని బతుకుతున్నాయి. ఓన్లీ అఘోరిని తిని అరే అసలు వాడు నకిల దొంగ నా అయ్యబడు వాడిని పోస్ట్ మార్టం చేసేసి పెట్టి పాపం వాడి పని సరే వచ్చిండు. ఇక్కడ గమనించిరేమో రెండు నెలల నుంచి ఇక్కడ మెల్లగా ఘర్షణలు సురువైతా ఉన్నాయి, గుళ్ళకాడ గోపురాల పంటి ఇగో వీళ్ళు దిగినాకనే సురువైనాయి అవి. సరే ఆ అంశం పక్కకు పెడితే దాన్ని పోలీసులు ప్రభుత్వాలు చూసుకుంటాయి, కానీ ఇక్కడ అఘోరి బాబాని శ్మశానంలో కూర్చుండబెట్టి గ్రాఫిక్స్ రకరకాల యాంగిల్ ఇంకొక ఆయన అఘోరి వాళ్ళ కారు ఏదో ఉంటుంది ఆ కారును ఇట్లా పెట్టి ఆ కారును ఇట్లా జూమ్లోకి పెట్టి అఘోరి బాబా అదేమో రాసింది దాని మీద ఉందా ఫోటో కానీ బాగా ఇంటర్వ్యూలు ఇస్తారు మొత్తం అదే ట్రోల్ అవుతున్నది. ఇగో ఇదే అఘోరి కార్ టూర్ కార్ మొత్తం మనిషి పుర్రెలే ఉన్నాయని ఒక ఆయన ఇగో అఘోరి నాగసాధు అని ఇడ అఘోరి హైఫై కారు మనిషి పుర్రెలు పైన సెక్యూరిటీ కెమెరా కూడా అనట దానికి ఇగో ముంగడ పుర్రెలు పెట్టారు. ఈ కారు డిజైన్ దానికి నెంబర్ ప్లేట్ లేదు ఏం లేదు డేంజర్ అని రాసింది. ఇంకా ఏమో ఏమో తీసిరు మొత్తానికి డిక్కిలే వాటి గ్యాస్ పోయి బయట పెట్టిరు. ఈ అఘోరి మాంసం కాష్టాల కాడ మాంసం తిని అఘోరికి గ్యాస్ పోయేందుకు ఏ ఉడక పెట్టుకొని తింటది అని మళ్ళీ కొత్త పంచాయతీ లేపారు. రకరకాల కాంట్రవర్సీల చుట్టూ ఆ అఘోరి శవాలను తిన్నదో లేదో నేను చూడలే, కానీ అఘోరిని మాత్రం యూట్యూబ్ ఛానళ్ళు తిన్నాయి. నిన్న యూట్యూబ్ ఛానళ్ళు ఇక నిన్న వాళ్ళ కడుపు నిండిపోయింది అనుకోరాదు. ఆఖరికి పోతూ నీ ఎవడో అరెస్ట్ చేసిండని చెప్పిండు, ఈయన ఎవరో అరెస్ట్ చేసిరని చెప్పి ఓ దాంట్లో బ్రేకింగ్ న్యూస్, నేనేందుకు అరెస్ట్ అయినా రా సన్నాసులారా అని చెప్పి మళ్ళా దుద్దేడకాడ దిగి మళ్ళా వీడియో చేసి మళ్ళా పెడితే మళ్ళా పెంట అయిపోయింది. ఈ అఘోరి ఏమి తింటే మనకెందుకు, అఘోరి ఎట్లే పోతే మనకెందుకు, అఘోరి ఎటు పోతే మనకెందుకు, ఇలా సమాజాన్ని పట్టి పీడుస్తున్నటువంటి అంశాలు సవాలక్ష్యం వాడైన జీవితాలే పోతున్నాయి. ఇప్పుడు కేవలము ఇప్పుడు మనకు యూట్యూబ్లలో వ్యూసో బ్యూసో కావాలంటే ఇక ఇవే దుకాణాలు తెరవాలి. ఈ అఘోరి బాబా ఆయన ఏం తింటాడు, ఇంకా ఆయన అనుభవం ఇంకా ఆయనకు ఇట్లా బ్లర్ వేస్తారు, ఏది కనబడకుండా బ్లర్ వేస్తాడు. ఆ అఘోరి పేరు శ్రీనివాసు, మంచిర్యాల జిల్లా వాళ్ళదా పిల్లగాంది. చిన్నప్పుడు ఏదో పోయిండు ఆయన బతికేదో బతుకుతా ఉన్నాడు, ఆయనే తిరుగుతుంది. ఈ అఘోరీలు ఎట్లా ఇట్లా మానవ సమూహంలో ఇట్లా తిరగరీళ్ళు, ఈ ఎందుకు వచ్చిండో తెలియదు. కానీ మొత్తానికైతే వచ్చిండు, వచ్చిన తర్వాత ఒక నెల రోజుల పాటు లొడపెట్టిపోయింది తెలంగాణని. ఇంకొక నెల నడుస్తుంది దీని మీదనే. ఆర్టిజన్లది ఏంది, బీఆర్ఎస్ హయాంలో మీరు విమర్శలు చేస్తుంటే కేసీఆర్ పై ద్వేషంతో మాట్లాడుతున్నారు అనుకున్నా కానీ మీరు వేరు అని ఇప్పుడు అర్థమైందన్న, మీరు నిజంగా ప్రజల మనిషి అని తెలుస్తుంది. యు ఆర్ సంథింగ్ సరే ఏదన్నా అనుకోరు మీరు, కానీ
ఇక్కడ అగోరి బాబా పనిచేసేసారు, మొత్తానికి మళ్ళీ ఇటంకలు ఆడబెట్ట కూడా చేశారు. ఇప్పుడు నిజంగా ఆయనకు ఆ ఆ శ్రీనివాస్ అనే అగోరి చెప్తా ఉన్నాడు, నువ్వు మహిళనా లేకపోతే పురుషుడా అని అడుగుతా ఉంటే నీకు ఎట్లా అనిపిస్తుంది అని అంటే నాకు పురుషుడు అనిపిస్తుంది అనుకో, నాకు మహిళ అనిపి అనుకో అంటున్నాను. సరే అనుకోండు కాదు, కానీ ఈ అగోరితోని ఇంటర్వ్యూలు అన్నీ అరేంజ్ చేయించింది ఎవరు? ఈ అగోరిని ఇంత హైలైట్ చేసింది ఎవరు? ఈ అగోరి ముత్యాలమ్మ గుడికాడికి పోయి ఎట్లా పూజలు చేయగలిగింది? అసలు ఈ దాడుల వెనుక ఎవరెవరు ఉన్నారు? జర్ర ఇది తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ దృష్టి పెట్టుర్రి, మీరు చూస్తున్నారో లేదో, అగోరి గారు ఇక్కడికి ఎంటర్ అయిన తర్వాత ఏ గుడికాడ అలజడలు జరుగుతావని ఏమేమి జరుగుతావని ఒకసారి దృష్టి పెట్టురు మీరు, సినిమా మొత్తం బయటకు వస్తుంది. అసలు ఫస్ట్ ఈ ఈ ఛానల్ ఏవైతే ఉన్నాయో వరుసగా ఒకని బట్టి ఒకడు అగోరి ఆడ ఏడ కూర్చో, అగోరి గారు ఏడున్నాడు, అగోరి గారు ఏడున్నాడు, పోడు కూర్చుండు శ్మశానాల్లో కూర్చుండు, వీళ్ళ అగోరిలో తయారు చేసి అవతల పడ్డాడు. అంటే ఒక పనికి రానటువంటి అంశం మీద ఇంతమంది పోయి నువ్వు ఏం తింటావు ఏడబంటావు. ఇంకొక ఆయన ఆ పిల్లగారి పేరేమో శ్రీనివాస్, శ్రీనివాస్ లింగ మార్పుడు ఏదో చేసుకుని సరే అటు పోయిండు, మీకు పీరియడ్స్ వస్తే ఎట్లా అని ఒక ఆయన అడుగుతాడు. అయ్యో మళ్ళీ చూస్తే ఇక మా మామూలు విషయం కాదు, మొత్తం ఒక్క మాటలు చెప్పాలంటే అగోరిని భోంచేసి పంపించేసారు. ఇక ఇక్కడికి వస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఛానళ్ళ యూట్యూబ్ ఛానళ్ళ మీద అగోరీలు దుష్ట శక్తులు ఏ పరికరాలు, నిజంగా ఆ అగోరి ఎవరైతే ఉన్నారో నీకు వశీకరణము ఇంకేమో వస్తాయని చెప్పిన ఒక గీలను వశపరుచుకో ఫస్ట్. వీళ్ళు నిన్ను శీర్షింతం కట్టిరు నిన్న. సరే ఇక ఎటన పోయితే అగోరి ఎట్టుపోతే మనకేంది, కానీ మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ఇక విద్వేషాలు రెచ్చగొడితే ఊరుకోం, కొంతమంది ఉన్మాదంతో అలజడి సృష్టిస్తున్నారు, అలాంటి వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు సీఎం రేవంత్ రెడ్డి. బాధితులకే ఫ్రెండ్లీ పోలీసింగ్, క్రిమినల్స్కు కాదు. నేరాలకు పాల్పడే వాళ్ళు ఎంతటి వారైనా చర్యలు తప్పవు. అమరలో ఆ పోలీసు అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. రాష్ట్రంలో డ్రగ్స్ గంజాయి ముఠాలు లేకుండా చేయడమే లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళాడు. ఈ విద్వేషాలు రెచ్చగొట్టే ఈ అగోరి ఎందుకు వచ్చిందో ఎంక్వైరీ చేయండి, మొత్తం నీకు పిక్చర్ వస్తుంది. ఈ అగోరి 2 నెలల కింద దిగిండు, ఎందుకు దిగిండు, కొండగట్టు కా నుంచి ఈ అబ్జర్వేషన్లో ఉన్నాడు నాకు, ఈ ఎందుకు వచ్చిండు, ఏం కథ, గిట్ల ఎందుకు తిరుగుతాడు, ఇంత లగ్జరీ లైఫ్లో ఎందుకు ఉంటాడు, కార్లు అరేంజ్ చేస్తున్నారు. యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావలను, సంప్రదించవలసిన నెంబర్ 8688926084. యూ న్యూస్ ADS@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.